Hello viewers, I am Dr. K. R. Prasad. Today we are going to learn about Ron Kier's classification of life forms. According to him, he categorized five plant life forms. One is phanerophytes, chemophytes, hemicryptophytes, cryptophytes or geophytes, and therophytes. This is the university exam lo vachetatundi very very important question. Long question ga vastundi. Ron Kier vargikarana vyavastha మొక్క యొక్క జీవన రూపాలు ఏ విధంగా ఉంటాయో మనం ఈరోజు ఈ క్లాస్ ద్వారా తెలుసుకుందాం. ఏ నెంబర్ ఆఫ్ ఫైటోసోషియాలజిస్ట్ హ్యావ్ ప్రజెంటెడ్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్ బేస్డ్ ఆన్ ఎ వెరైటీ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్. అనేక రకాల మొక్కల లక్షణాల ఆధారంగా అనేక మంది సైంటిస్టులు ఫైటోసోషియాలజిస్టులు మొక్కల వర్గీకరణను వివరించడం జరిగింది. The work of a Swedish ecologist Ron Kier's life form method based on morphological and physiological characteristics has gained wide recognition. The Swedish ecologist Ron Kier's proposed one plant life form classification based on morphological and physiological characteristics. This classification gained వైడ్ రికగ్నిషన్. స్వరూప శాస్త్ర మరియు శారీరక ధర్మాల లక్షణాల ఆధారంగా రూపొందించినటువంటి మొక్కల జీవన రూప పద్ధతి అనేటటువంటిది రాన్ కియర్స్ అనేటటువంటి స్వీడిష్ శాస్త్రవేత్త ఆ వర్గీకరణను వివరించడం జరిగింది. A life form is the sum of the adaptation of the plant to the climate. It is a very important point. A life form is the sum of the adaptation of the plant to the climate. మొక్కల యొక్క జీవన రూపం అనేటటువంటిది వాతావరణానికి అనుగుణంగా మార్చబడినటువంటి మొక్కల రూపాన్ని ఇక్కడ మొక్కకు సంబంధించినటువంటి జీవన రూపం అని చెప్పవచ్చు. The main concept of his classification was the adaptability of plants to adverse conditions. According to him, the main concept is the adaptability of plants to adverse condition. అతని వర్గీకరణ ప్రకారం మొక్కలను ప్రతికూల పరిస్థితులకు అనుగుణంగా మార్చడం అనేటటువంటిది ఆ వర్గీకరణ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి భావన. అంటే మొక్కలు ప్రతికూల పరిస్థితుల్లో అనుకూలనాలను పెంచుకుంటాయి, ఆ విధంగా ఆ మొక్కలు బతుకుతాయి, వాటిని ఆ రూపాలనే జీవన రూపాలు అని చెప్పవచ్చు. అకార్డింగ్ టు హిమ్ ద సూపర్ఫిషియల్ సాయిల్ ఎంబ్రియోజెనీ రిలేషన్షిప్ రివీల్ దట్ ది బర్డ్స్ వుడ్ బి ఇన్ డార్మెన్సీ డ్యూరింగ్ అడ్వర్స్ కండిషన్స్ అండ్ దే ఆర్ హైలీ యాక్టివ్ డ్యూరింగ్ ది ఫేవరబుల్ పీరియడ్స్. అకార్డింగ్ టు హిమ్ ద బర్డ్స్ వుడ్ బి ఇన్ డార్మెన్సీ డ్యూరింగ్ అడ్వర్స్ కండిషన్స్ అండ్ దే ఆర్ హైలీ యాక్టివ్ డ్యూరింగ్ ఫేవరబుల్ పీరియడ్స్. అతని ప్రకారం మృత్తిక ఉపరితల పిండ సంబంధాలను పరిశీలిస్తే ప్రతికూల పరిస్థితుల్లో మొగ్గలు నిద్రాణ స్థితి లేదా సుప్తావస్థలో ఉంటాయని, అనుకూలకరమైనటువంటి కాలంలో ఆ మొగ్గలు సుప్తావస్థను దాటుకొని మొక్క ఆ యొక్క మొగ్గలు చురుకుగా క్రియాత్మకంగా పనిచేస్తాయని వివరించడం జరిగింది. This prompted him to concentrate on the importance of buds and shoot apex and worked on the protective mechanism to these organs. ఇది మొగ్గలు కాండాగ్రం యొక్క ప్రాముఖ్యతపై దృష్టి పెట్టడానికి అతన్ని ప్రేరేపించడం జరిగింది, మరియు ఈ కాండాగ్రం మొగ్గలకు రక్షణ విధానాన్ని వివరించడం జరిగింది. He considered that the way in which different species overcome adverse environmental conditions determines their limits of distribution. Itani prakaram atani yokka proposal entante different species overcome adverse environmental conditions determines their limits of distribution. Ante pratikula vatavarana paristhithulu vaste mokkala yokka vistarana డిఫరెంట్గా అంటే భిన్నంగా ఉంటుందని ఆయన భావించడం జరిగింది. బెస్ట్ ఎగ్జాంపుల్,
ఏంటంటే కోల్డ్ క్లైమేట్ రీజియన్లో జిమ్నోస్పర్మ్స్ అండ్ కోనిఫర్స్ ఎక్కువగా ఉంటాయి, అదే టెంపరేట్ జోన్స్లో మీజోఫైట్స్ ఎక్కువగా మనకు కనిపిస్తాయి. కాబట్టి డిస్ట్రిబ్యూషన్ అనేటటువంటిది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది బికాస్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్. ప్లాంట్స్ సర్వైవ్ డ్యూరింగ్ అన్ఫేవరబుల్ కండిషన్స్ in the form of perennating organs like seeds, buds, rhizomes, tubers, etc. with ikkada mokkalu pratikula paristhitulalo ledha anankula paristhitullo managada sagisthayi, aa saginche kramamlo avi ye roopamlo aa mokkalu batukutayi ante vittanala roopamlo moggalu kommulu dumpalu vanti avayavalu ledha bhagala roopamlo avi ekkuva rojulu pratikula paristhitulanu tattukoni perugutayi. Rankier considers the life forms based on certain characters. Rankier tanu chesinatvanti oka pratipadana classification vargikarana gurinchi konni jeevana roopalanu konni lakshanala adaranga vivarinchadam jarigindi. According to him, the character must be morphological in nature and an important one. Atani prakaramu lakshanala anetatvanti sarupa shastra sambandhanga mari mukhyamainadiga undali. This character must be significantly visible. ఈ లక్షణము ప్రకృతిలో స్పష్టంగా కనిపించాలి. వైల్ డిటర్మైనింగ్ ది క్లాసిఫికేషన్ ద కమ్యూనిటీ మస్ట్ బి ఏ హోమోజీనస్ సిస్టమ్ హ్యావింగ్ సిమిలర్ మార్ఫలాజికల్ క్యారెక్టర్స్. వర్గీకరణను నిర్ణయించేటప్పుడు మొక్కల సమాజం సమజాతీయ వ్యవస్థగా ఉండాలి, అవి మొక్కల ఆకారంలో ఒకే లక్షణాన్ని సూచించాలి, అంటే ఇవి సమజాతీయంగా ఉంటూ అవి ఒకే స్వరూప సంబంధమైనటువంటి లక్షణాలని చూపించాలి. ఇవి రాన్కేర్ ప్రతిపాదించినటువంటి కొన్ని లక్షణాల ఆధారంగా ఇతను వర్గీకరించడం జరిగింది. ఆన్ ది బేసిస్ ఆఫ్ ది పొజిషన్ ఆఫ్ ది పెరెనేటింగ్ బర్డ్స్ ఆన్ ది ప్లాంట్ అండ్ ద డిగ్రీ ఆఫ్ ప్రొడక్షన్ అఫోర్డెడ్ టు దెమ్ డ్యూరింగ్ అడ్వర్స్ కండిషన్స్ ఫైవ్ మేజర్ టైప్స్ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ వర్ రికగ్నైజ్. ఆన్ ద బేసిస్ ఆఫ్ ది పొజిషన్ ఆఫ్ ది పెరెనేటింగ్ బర్డ్స్ ఆన్ ది ప్లాంట్ డ్యూరింగ్ ది అడ్వర్స్ కండిషన్ five major types of life forms were recognized. ఇతని ప్రకారం మొక్కలపై ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి మొక్కలు బర్డ్స్ యొక్క స్థానం ప్రతికూల పరిస్థితుల్లో వాటికి లభించే రక్షణ స్థాయి ఆధారంగా ఐదు ప్రధాన రకాలను అయినటువంటి జీవన రూపాలను గుర్తించారు. ఫస్ట్ వన్ ఈజ్ ఫెనిరోఫైట్స్, క్రెమిఫైట్స్, హెమిక్రిప్టోఫైట్స్, క్రిప్టోఫైట్స్ ఆర్ జియోఫైట్స్ అండ్ లాస్ట్ వన్ ఈజ్ థెరోఫైట్స్. ఈ ఐదు రకాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. Phanerophytes. In these plants, the perennating buds are situated at more than 30 cm higher above the ground. Phanerophytes plants having the perennating buds, these are situated at more than 30 cm higher above the ground. The buds are usually naked and exposed to the atmosphere in adverse conditions also. Buds are usually naked and exposed to the environment in adverse conditions. Sometimes scales are present. These plants are woody shrubs and trees, and also lichens, epiphytes and perennial herbs also belong to this category. ఈ మొక్కల్లో శాశ్వతమైనటువంటి మొగ్గలు బర్డ్స్ అనేటటువంటివి భూమికి 30 సెంటీమీటర్ల కన్నా చాలా ఎక్కువ ఎత్తులో ఉంటాయి. మొగ్గలు చాలా సాధారణంగా నగ్నంగా ఉంటాయి, వాటిపై ఎలాంటి ఆచ్ఛాదన కానీ రక్షణ ఉండదు. మరి ప్రతికూల పరిస్థితుల్లో ఇవి వాతావరణానికి మార్పులకు కూడా గురై రక్షించబడతాయి. కొన్ని సమయాల్లో పొలసాకులు ఈ ఫెనరోఫైట్స్కి ఉంటాయి. ఈ మొక్కలు దారియుతమైనటువంటి మొక్కలు, కలపను కలిగి ఉంటుంది. పొదలు మరియు చెట్లు లాంటి రూపాల్లో ఈ మొక్కలు ఉంటాయి. అదేవిధంగా లయన్స్ వృక్షోప జీవుల లోపల మరియు శాశ్వతమైనటువంటి గుల్మాలు కూడా ఈ ఫెనరోఫైట్స్ వర్గానికి చెందినవి. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మెయిన్ పాయింట్ ఈస్ ది పెరినేటింగ్ బర్డ్స్ ఆర్ సిచ్యువేటెడ్ ఎట్ మోర్ దెన్ 30 సెంటీమీటర్ హయ్యర్ అబౌవ్ ది గ్రౌండ్. భూమి ఉపరితలానికి 30 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ ఎత్తులో ఇవి ఉంటాయి. వీటినే మనం ఫెనరోఫైట్స్ అని అంటాం. షోస్ అస్ వన్ ఫెనరోఫైట్స్ ప్లాంట్స్ అండ్ ఆల్సో సెకండ్ వన్ ఈస్ కేమోఫైట్స్. ఇన్ దిస్ ఫెనరోఫైట్స్ ద బర్డ్స్ పెరినేటింగ్ బర్డ్స్ ఆర్ సిచ్యువేటెడ్ అపాన్ ది గ్రౌండ్ లెవెల్ ఎట్ 30 సెంటీమీటర్ అప్, 30 సెంటీమీటర్ల కన్నా ఎత్తులో ఇవి
బర్డ్స్ అనేటువంటి మొగ్గలు అనేటటువంటివి ఉన్నాయి. ఇన్ కెమిఫైడ్స్ ద పెరినేటింగ్ బర్డ్స్ సిచ్యువేటెడ్ లెస్ దాన్ ది 25 సెంటీమీటర్ హై అప్ టు ది గ్రౌండ్. భూమి ఉపరితలానికి 20 సెంటీమీటర్ల కన్నా తక్కువ ఎత్తులో మాత్రమే ఈ యొక్క శాశ్వతమైనటువంటి మొగ్గలు ఉన్నాయి. ఫెనరోఫైట్స్లో ఎక్కువ ఎత్తు లోపల బర్డ్స్ ఉన్నాయి. ఇది 20 సెంటీమీటర్ల కన్నా తక్కువ లోతులో ఈ కెమిఫైట్స్లో ఈ యొక్క శాశ్వతమైనటువంటి మొగ్గలు ఉన్నాయి. కెమిఫైట్స్ దీస్ ఆర్ స్మాల్ షేప్స్ అండ్ ప్రొస్టేట్ ప్లాంట్స్ ఇన్ విచ్ ది పెరినేటింగ్ బర్డ్స్ ఆర్ ఫౌండ్ అబౌవ్ ది గ్రౌండ్ లెవెల్ బట్ లెస్ దాన్ 25 సెంటీమీటర్ ఇన్ హైట్. ఇవి చిన్న పొదలు మరియు నేలక దగ్గరగా పాకేటటువంటి మొక్కలు. వీటిలో శాశ్వత మొగ్గలు నేల మట్టానికి కొద్దిగా పైన కనిపిస్తాయి. వీటి యొక్క ఎత్తు 20 సెంటీమీటర్ల కన్నా తక్కువగా ఎత్తులో ఈ యొక్క పెరినేటింగ్ బర్డ్స్ అనేటటువంటి శాశ్వత మొగ్గలు అనేటటువంటివి ఉంటాయి. డ్యూరింగ్ ది అడ్వర్స్ కండిషన్స్ ది బర్డ్స్ ఆర్ ప్రొటెక్టెడ్ బై డెడ్ ఫాలింగ్ లీవ్స్. ప్రతికూల పరిస్థితుల్లో మొగ్గలు చనిపోయిన రాలిపోయినటువంటి ఆకుల ద్వారా రక్షించబడతాయి. ఇన్ హై ఆల్టిట్యూడ్స్ ది బర్డ్స్ ఆర్ కవర్డ్ బై స్నో. అధిక ఎత్తులో ఈ మొగ్గలు మంచుతో కప్పబడి ఉంటాయి. దీస్ ఇన్క్లూడ్స్ పెరినియల్స్ లైక్ రామ్నస్ ట్రైఫోలియం ఎక్సెట్రా ప్లాంట్స్. ఎగ్జాంపుల్ ఇక దిస్ ఈజ్ రామ్నస్ ప్లాంట్. దీస్ ఆర్ పెరెనియల్ ప్లాంట్స్, బహువార్షికాలు, ఎక్కువ సంవత్సరాలు ఉండేటటువంటివి. వీటి యొక్క బర్డ్స్ అనేటటువంటివి దిస్ టైప్ ఆఫ్ బర్డ్స్ ఆర్ ప్రొటెక్టెడ్ బై డెడ్ ఫాలింగ్ లీవ్స్. రాలిపోయినటువంటి ఆకులు ఆ బర్డ్స్ని రక్షిస్తాయి. వీటినే కెమిఫైడ్స్ అని అంటారు. ఈ బర్డ్స్ ఎంత ఎత్తులో ఉంటాయి అంటే 25 సెంటీమీటర్ కన్నా తక్కువ ఎత్తులోనే మన భూమి లెవెల్కి దగ్గరగా ఈ బర్డ్స్ అనేటటువంటివి పెరుగుతాయి. ప్లాంట్స్ లైక్ గ్రాసెస్ అండ్ హెర్బ్స్ ఇన్ విచ్ ద పెరినేటింగ్ ఆర్గాన్స్ ఆర్ జస్ట్ బిలో ది సాయిల్ సర్ఫేస్ అండ్ రిమైన్ కవర్డ్ బై స్నో ఆర్ లిటర్ డ్యూరింగ్ ది అన్ఫేవరబుల్ పీరియడ్స్ ఇన్ హెమిక్రిప్టోఫైట్స్. హెమిక్రిప్టోఫైట్స్ అనేటటువంటి మొక్కల్లో మెయిన్గా ది గ్రాసెస్ అండ్ హెర్బ్స్ ఇన్ విచ్ ది పెరినేటింగ్ ఆర్గాన్స్ ఆర్ జస్ట్ బిలో ది సాయిల్ సర్ఫేస్. ఇవి గడ్డి జాతులు, గుల్మాలు అంటే చిన్న చిన్నటువంటి మొక్కల లోపల వాటి యొక్క బర్డ్స్ అనేటటువంటి నేల ఉపరితలం కన్నా చాలా తక్కువగా ఉంటాయి. అండ్ దీస్ ఆర్ రిమైన్ కవర్డ్ బై స్నో ఆర్ లిటర్ డ్యూరింగ్ ది అన్ఫేవరబుల్ పీరియడ్స్. అననుకూల పరిస్థితుల లోపల మంచు లేదా చెత్త తోపల అంటే లిటర్ చేత కప్పబడి ఉంటాయి. ద మెజారిటీ ఆఫ్ బయాన్యువల్ అండ్ పెరెనియల్ హెర్బ్స్ ఇన్ కోల్డ్ అండ్ టెంపరేట్ రీజియన్స్ బిలాంగ్ టు దిస్ కేటగిరీ. చల్లని మరియు సమశీతోష్ణ ప్రాంతాల్లోని ద్వివార్షిక మొక్కలు మరియు శాశ్వతమైనటువంటి గుల్మాలు ఈ వర్గానికి చెందినవై ఉంటాయి. ఇది హెమిక్రిప్టోఫైట్స్ గురించి. ఇమేజ్ దిస్ ఇమేజ్ ఇస్ బిలాంగ్స్ టు హెమిక్రిప్టోఫైట్స్. ఇన్ దిస్ ఇమేజ్ ద పెరినేటింగ్ బర్డ్స్ ఆర్ ప్రజెంట్ అండర్ ది సాయిల్ సర్ఫేస్. భూమి యొక్క ఉపరితలం క్రిందగా ఈ పెరినేటింగ్ బర్డ్స్ శాశ్వత మొగ్గలు అనేటటువంటివి ఉన్నాయి. ది బర్డ్స్ ఆర్ క్లోజ్డ్ బై ది లిటర్ ఆర్ ప్రొటెక్టెడ్ బై ది స్నో. మంచు లేదా లిటర్ లేదా చెత్త చేత ఈ యొక్క బర్డ్స్ అనేటటువంటివి రక్షించబడతాయి. ఇన్ అడ్వర్స్ కండిషన్స్ ప్రతికూల పరిస్థితుల్లో రక్షించబడతాయి. The fourth one is cryptophytes and also called as geophytes. Cryptophytes leda geophytes ga vitni pilustaru. The perennating organs like birds of these plants are well protected under water or soil. The perennating birds of these plants are well protected under water or soil. These include hydrophytes and halophytes. During the favorable season, underground parts send up an aerial shoot that quickly flower and complete their life cycle within a short time of period. Food is stored in underground tubers and bulbs. The majority of this group are herbs. These are also called as geophytes. The perennating organs of the plants are well protected under water or soil. This includes hydrophytes and halophytes. ఉప్పు నీటి మొక్కలలో ఈ యొక్క వీటిని క్రిప్టోఫైట్స్గా పిలుస్తాం లేదా జియోఫైట్స్గా పిలుస్తాం. ఈ మొక్కల యొక్క మొగ్గలు అనేటటువంటివి నీటి అడుగున నీటి లోతులో లేదా మట్టిలో కూరుకొని పోయి
ఉంటాయి. అనుకూలమైనటువంటి కాలంలో ఈ యొక్క భూమిలో ఉన్నటువంటి ఈ మొగ్గలు త్వరగా కాండాన్ని ఏర్పరచుకొని వెంటనే పుష్పించి తన జీవిత చక్రాన్ని త్వరగా పూర్తి చేసుకుంటాయి. వీటిలో ఆహారం భూగర్భ దుంపలు మరియు గడ్డలలో నిల్వ చేయబడి ఉంటుంది. ఈ సమూహంలో ఎక్కువ భాగం మూలికలు ఉంటాయి, వీటిని జియోఫైట్స్ అని కూడా అంటారు. దిస్ ఈజ్ రిగార్డింగ్ టు క్రిప్టోఫైట్స్. ఇన్ దిస్ జియోఫైట్స్ ఆర్ క్రిప్టోఫైట్స్ ద పెరినేటింగ్ ఆర్గాన్స్ ఆర్ వెల్ ప్రొటెక్టెడ్ అండర్ ది సాయిల్ ఆర్ వాటర్. Here, therophytes, this type of plants don't have any perinating organs like bulbs, tubers, and rhizomes. These plants pass the unfavorable period from the seeds. Therophytes low. శాశ్వతమైనటువంటి మొగ్గలు అనబడే నిర్మాణాలు ఉండవు. కేవలం విత్తనాల ద్వారా మాత్రమే ప్రతికూల పరిస్థితులను తట్టుకొని దాటుకొని వెళ్తాయి. జియోఫైట్స్లో ఈ పెరినేటింగ్ ఆర్గాన్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ నీటిలో కానీ భూమిలో కానీ మట్టిలో కానీ కూరుకొని పోయి రక్షించబడి ఉంటాయి. ఫిఫ్త్ వన్ థెరోఫైట్స్. దీస్ ప్లాంట్స్ డోంట్ హ్యావ్ ఎనీ స్పెషల్ టైప్ ఆఫ్ perinating organs and pass the unfavorable period in the form of seeds. ఈ మొక్కలు ప్రత్యేకమైన ఈ మొక్కల్లో ప్రత్యేకమైనటువంటి శాశ్వతమైనటువంటి మొగ్గలు కానీ లక్షణాలు కానీ కొమ్ములు కానీ ఉండవు. ఇవి విత్తనాల రూపంలో అన్ఫేవరబుల్ పీరియడ్స్ అంటే ప్రతికూల పరిస్థితులను దాటుకొని ఈ విత్తనాల రూపంలో ఆ మొక్కలు బ్రతుకుతాయి. During the summer, except for fruits and seeds, the other parts of the plant may perish. వేసవి కాలంలో పండ్లు మరియు విత్తనాలు మినహా మొక్క ఇతర భాగాలన్నీ కూడా నశించిపోతాయి. అంటే పూర్తిగా ఫ్రూట్ అండ్ సీడ్స్ మాత్రమే అవి బతుకుతాయి. ఇవి ఎక్కువగా ఎడార్లో కనిపించేటటువంటి వార్షిక గుల్మాలు. దీస్ ఆర్ మోస్ట్లీ యాన్యువల్ హెర్బ్స్ ఫౌండ్ ఇన్ డిజర్ట్స్. ఇవి ఎడార్లో కనిపించేటటువంటి ఏకవార్షిక గుల్మపు మొక్కలే ఉంటాయి. వీటినే థెరోఫైట్స్ అని చెప్తాం. ఎవ్రీ ప్లాంట్ అండర్గో సమ్ చేంజెస్ ఇన్ అకార్డెన్స్ విత్ ది ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ ఇట్ ఈస్ లివింగ్. ప్రతి మొక్క అది జీవిస్తున్నటువంటి వాతావరణానికి అనుగుణంగా కొన్ని మార్పులకు లోనవుతూ ఉంటుంది. యాజ్ ఆల్రెడీ పాయింటెడ్ అవుట్ లైఫ్ ఫార్మ్స్ ఎగ్జిబిట్ డామినెన్స్ ఎట్ సర్టన్ ప్లేసెస్. ఇంతకుముందు చెప్పినట్లుగానే మొక్క జీవన రూపాలు కొన్ని ప్రదేశాల్లో ఆధిపత్యాన్ని వహిస్తాయి. ఎవ్రీ ప్లాంట్ ఫిట్స్ ఇన్ వన్ ఆఫ్ ది లైఫ్ ఫామ్ టైప్స్. ప్రతి మొక్క ఏదో ఒక జీవన రూప రకాల్లో అంటే ఇంతకుముందు చెప్పినటువంటి 5 రకాల్లో ఏదో ఒక రూపంలో సరిపోతుంది. ది హై పర్సంటేజ్ ఆఫ్ థెరోఫైట్స్ ఇన్ ఎ ఫ్లోరిస్టిక్ కమ్యూనిటీ ఇండికేట్స్ హాట్ ఆర్ కోల్డ్ అండ్ డ్రై వెదర్ ఆర్ డిజర్ట్ క్లైమేట్. థెరోఫైట్స్ మొక్కలు అధిక శాతము ఆ ప్రదేశంలో ఉన్నట్లయితే వేడి లేదా చల్లని పొడి వాతావరణం లేదా ఎడారి వాతావరణాన్ని అది సూచిస్తుంది. ది హై పర్సంటేజ్ ఆఫ్ కెమిఫైట్స్ అండ్ హెమిక్రిప్టోఫైట్స్ ఇన్ ఎ ఫ్లోరిస్టిక్ కమ్యూనిటీ ఇండికేట్స్ కోల్డ్ టు ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ వెదర్ ఆర్ టండ్రా లైక్ క్లైమేట్. ది హై పర్సంటేజ్ ఆఫ్ హెమిక్రిప్టోఫైట్స్ అండ్ క్రిప్టోఫైట్స్ ఇన్ ఎ ఫ్లోరిస్టిక్ కమ్యూనిటీ ఇండికేట్స్ ఎ టెంపరేట్ క్లైమేట్. ది హై పర్సంటేజ్ ఆఫ్ ఫెనెరోఫైట్స్ ఇన్ ఎ ఫ్లోరిస్టిక్ కమ్యూనిటీ ఇట్ ఇండికేట్స్ ఎ ట్రాపికల్ ఆర్ వార్మ్ అండ్ మాయిస్ట్ క్లైమేట్. కెమిఫైట్స్ హెమిక్రిప్టోఫైట్స్లో ఎక్కువ శాతము ఆ ప్రాంతంలో ఉంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణం చాలా చల్లగా లేదా టండ్రా లాంటి వాతావరణాన్ని సూచిస్తుంది. హెమిక్రిప్టోఫైట్స్ అండ్ క్రిప్టోఫైట్స్ మొక్కలు అధిక శాతం ఉంటే సమశీతోష్ణ స్థితి వాతావరణాన్ని సూచిస్తుంది. ఫెనెరోఫైట్స్ మొక్కలు అధిక శాతము ఆ ప్రాంతంలో ఉంటే ఉష్ణమండలం లేదా వెచ్చని మరియు తేమతో కూడినటువంటి వాతావరణాన్ని సూచిస్తుంది. ఇది ప్లాంట్ లైఫ్ ఫామ్స్ సంబంధించినటువంటి పూర్తి విషయం. ఈ రాన్కేర్స్ క్లాసిఫికేషన్ ఖచ్చితంగా అన్ని యూనివర్సిటీ ఎగ్జామ్లో అడుగుతారు.